వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం. ప్రస్తుతం ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యలహంక ప్యాలెస్. ఎస్, ఆయన ఆ ప్యాలెస్ దాటి రావడం లేదు, ఎవరిని కలవడం లేదు. ఇంతకీ ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారా, లేక ఓటమిని డైజెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను. మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు. 151 ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది మార్పు, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తూ ఉంది మార్పు, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తూ ఉంది మార్పు. మరి ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175? ఒకప్పుడు అంటే ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల్లో గెలిచినట్టు 151 సీట్లతో మనం సర్దుకుపోవద్దు, ఈసారి అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 175 సీట్లు సాధించాల్సిందే. దీనికోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేశారు, కొత్త వారిని చేర్చారు, పాతవారిని మార్చేశారు, పాతవారిని పక్కన పెట్టారు, చాలా లోయల్గా ఉన్న వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వలేదు. మరి ఇంత చేస్తే ఏం జరిగింది? ప్రజలు జగన్నే మార్చేశారు. 175 దేవుడు, ఏకంగా 11 పడిపోయిన సీట్ల సంఖ్య. జగన్ ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోయినా ఆయనకైతే గుర్తుండుండే ఉంటుంది కదా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, జరిగిందేంటి అనే డైలమాలో ఉండిపోయారు జగన్. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా.
ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అన్నీ ప్రశ్నలే. కానీ సమాధానాలు లేవు జగన్ దగ్గర. అందుకే తాడేపల్లి నుంచి మకం ఫస్ట్ పులివెందులకు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత అటు నుంచి అంటే బెంగళూరుకు వెళ్ళిపోయారు. నిజానికి మొదట అందరూ అనుకున్నది ఏంటంటే జగన్పై ఇక్కడైతే నిఘా ఉంటుంది, అదే బెంగళూరులో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అక్కడే జగన్ కీలక నేతలతో కలిసి వ్యూహాలు రచిస్తారని అంతా ఊహించారు. బట్ అక్కడ ఇది కూడా జరగడం లేదు, జగన్తో నేతలు కూడా భేటీ అవ్వడం లేదు. సో వ్యూహరచన ఏమీ జరగడం లేదు. మరి బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో జగన్ ఏం చేస్తున్నారు? జగన్ బెంగళూరుకు వెళ్ళడానికి రెండు కారణాలు ఉండాలి. ఒకటి, ఓటమి తర్వాత ఎవరికి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడం. రెండు, 5 ఏళ్ల పాటు సీఎంగా తెగ కష్టపడ్డాను కాబట్టి మనసుకు శరీరానికి కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం. ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణంతో నేను బెంగళూరుకు షిఫ్ట్ అయి ఉండాలి. బట్ రెస్ట్ కోసమే ఆయన బెంగళూరుకు వెళ్ళేలా ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఎన్నికలు ముగిగానే ఆయన లండన్ ఆల్రెడీ వెళ్ళొచ్చారు. కుటుంబంతో సహా కొన్ని రోజుల పాటు ఆయన వివిధ దేశాలను చుట్టూ వచ్చారు. ఎందుకంటే రిజల్ట్స్కి, ఎన్నికలు జరిగిన తేదీకి దాదాపు 20-25 రోజుల సమయం ఉంది. చాలా రిలాక్సేషన్ తర్వాత ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు. ఆయన మళ్ళీ రెస్ట్ తీసుకోవడం కోసమే బెంగళూరుకు వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ కనపడడం లేదు. సో ఆయన ఓటమిని తట్టుకోలేక బెంగళూరుకు తన కేర్ ఆఫ్ అడ్రస్ను మార్చేశారని తెలుస్తోంది. జగన్కు తాడేపల్లిలో ఒక ఇల్లు ఉంది, ఆ తర్వాత సొంతగడ్డ పులివెందుల్లో ఇంకొక ఇల్లు ఉంది. కానీ రెండింటిలో దేన్ని చూజ్ చేసుకోలేదు ఆయన. తాడేపల్లి అనేది అమరావతిలో ఉన్న ప్రాంతం, అక్కడ జగన్ అంటే నచ్చేవారు మెచ్చేవారు ఎవరూ లేరు. పరదాలు కట్టుకుని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళేవాడు. అధికారంలో ఉన్నప్పుడు తన ఇంటి పరిసరాల వైపు ఎవరిని రానివ్వలేదు. మొన్నటికి మొన్న 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని ఆయన పహారా గాయించుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అక్కడికి ఎవరు వచ్చినా ఏ నేతతో మాట్లాడినా వారి ముఖాల్లో 11 నెంబర్ కనిపిస్తుంది. అంతేకాదు, ఎప్పుడు ఏ వైపు నుంచి నిరసన వ్యక్తమవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అది రాజధాని, పాత రాజధాని ప్రాంతంలో ఉంది. అందుకే పులివెందుల్లో పర్యటన పెట్టుకున్నారు ఆయన. అక్కడ కూడా అదే పరిస్థితి. వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనే ముద్ర ఉండేది. ఈ ఎన్నికల దెబ్బకు ఆ ముద్ర కూడా చెరిగిపోయింది. పులివెందులలో తనను కలిసే నేతలు అనుచరులను చూస్తుంటే ఆయనకు ఓటమి బాధ మరింత ఎక్కువవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఒంటరిగా ఉండేందుకు ఆయన యలహంక ప్యాలెస్కు వెళ్లారని తెలుస్తోంది. అక్కడైతేనే తన మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది, అక్కడైతేనే ఎవరూ రారు, ప్రభుత్వం నిఘా ఉండదు, నిరసనల బాధ లేదు, పరామర్శల గోల లేదు. మొత్తానికి తన దారుణ ఓటమిని మర్చిపోయేందుకు ఆయనకు ఒక టైం దొరుకుతుంది. అసలు ఈ ఎన్నికలే జరగలేదు, ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు, 11 సీట్లు రాలేదు అనే ఫీలింగ్ కోసమే జగన్ యలహంక ప్యాలెస్కు చేరినట్టుగా అర్థమవుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.